విజయ్ మాల్యా, నీరవ్ మోదీ ఈ పేర్లు వినగానే మన వాళ్ళందరికీ తెలుసు వీళ్ళు ఆర్థిక నేరగాళ్ళని, మన దేశంలో డబ్బు దోచుకొని విదేశాలకు పారిపోయారు అని చెప్పేసి. వీళ్ళు ఎంత పెద్ద నేరగాళ్ళో వీళ్ళని మించిన నేరగాళ్ళు మన దేశంలో ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే కనుక విజయ్ మాల్యా కానివ్వండి, నీరవ్ మోదీ కానివ్వండి, ప్రజల సొమ్మును పరోక్షంగా దోచుకున్నారు. అంటే బ్యాంకులు అనేటివి ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులు, అంటే మెజారిటీ వాటా ప్రభుత్వ రంగాలకే వీళ్ళు అప్పులు ఇవ్వాల్సిందన్నమాట. ఆ డబ్బుల్ని అంటే దోచుకుని వెళ్ళిపోతే బ్యాంకుల దగ్గర ముండి బకాయిలుగా ఇవి మిగిలిపోతే కనుక ప్రభుత్వాలు తర్వాత బ్యాంకు మనుగడ కోసం వాటిని రద్దు చేస్తాయన్నమాట. దానివలన ఆర్థిక వ్యవస్థలో ప్రజలకు అందాల్సిన డబ్బు ఈ నేరగాళ్ల పరం అయిపోతూ ఉంటుంది. అందువలన వీళ్ళని ఆర్థిక నేరగాళ్ళని నానా విధాలుగా మనం అంటూ ఉంటాం. ఇంతకు మించిన నేరగాళ్ళు ఎవరు అంటే కనుక మన ఊళ్ళలో మన కళ్ళ ముందు ఎంతోమంది చట్టంలోని ఐపీ దివాలా అనే చట్టాన్ని అడ్డుపెట్టుకొని సామాన్య పౌరుల దగ్గర ప్రత్యక్షంగా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టేవాళ్ళు. వీళ్ళంతా ప్రజల దగ్గర డబ్బు తీసుకొని తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆస్తులు కొనిపెట్టుకొని చివరికి మా దగ్గర ఏమీ లేదు, ఏమి కట్టలేము, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి చేతులు ఎత్తేస్తారన్నమాట. అసలు చెప్పాలంటే కనుక వాళ్ళకన్నా వీళ్ళే దారుణమైన మనుషులు. ఎందుకంటే మన కళ్ళ ముందు మన సొమ్ము తినేసి దర్జాగా తిరుగుతూ ఉంటారు. సామాన్యుడికి ఎవరికైనా సరే కడుపు రగిలిపోద్ది ఇలాంటి పరిస్థితులు చూస్తే. మామూలుగా బ్యాంకులు అనేటివి అప్పు పిలిచి మరీ ఇస్తాయి. ఎవరికి అంటే కనుక సామాన్యుడికి కాదు, ఒక కంపెనీ వాళ్ళకో. అలాగే నీకు ఏదైనా స్థిరమైన ఆదాయం వస్తుందని తెలిస్తే కనుక ఆ ఆదాయం మీద అనేక రెట్ల మేర అప్పులు ఇస్తాయి. ఆ అప్పులు ఎగ్గొట్టిపోతే కనుక ఎగ్గొట్టినోడిది తప్పంటారు. ఇప్పుడు మనం రీసెంట్గా కొన్నేళ్ల క్రితం అందుకు న్యూస్లో బాగా చదివాం కాల్మనీ వ్యవహారాలు అని చెప్పి చూస్తూ ఉంటాం. కాల్మనీ వ్యవహారాల్లో ఏంటంటే కనుక అసలు కాల్మనీ అంటే ఏంటి కొంతమంది అడుగుతూ ఉంటారన్నమాట. ఫోన్ చేసిన వెంటనే డబ్బులు తెచ్చిచ్చేస్తారు, తర్వాత వాళ్ళు హింసిస్తారు, పీడిస్తారు, అధిక వడ్డీలు వసూలు చేస్తారు అని చెప్పేసి రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు ఒకసారి మనము అటు సైడ్ నుంచి, అంటే అప్పు తీసుకున్న వాళ్ళ సైడ్ నుంచి కాకుండా ఇచ్చిన వాళ్ళ సైడ్ నుంచి కనుక ఆలోచన చేస్తే కనుక మనము అప్పు ఇచ్చిన వాడికి అప్పు రాబట్టుకునేదానికి 3 సంవత్సరాల వ్యవధి. అంటే మన కోర్టులు పురనోట్లని 3 సంవత్సరాలు దాటితే కనుక అన్వాలిడ్గా గుర్తిస్తాయన్నమాట. అంటే మనం ఓటేసి గెలిపించే నాయకులకు కూడా 5 ఏళ్ళు టైం ఇస్తారు, కానీ మన డబ్బులు మనం ఎవరికైనా అప్పుగా ఇస్తే 3 ఏళ్ళలోపు రాబట్టుకోవాలి. రాబట్టుకోలేకపోతే కనుక వాడు ఎగ్గొట్టడం ఖాయం. దాని కోర్టులు ఏమి పీకలేవు, అన్ని ప్రభుత్వాలు ఏమి చేయలేవు. అసలు ఈ చట్టం ఎప్పటిది అంటే కనుక బ్రిటిషర్ల హయాంలో ఎప్పుడో వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళకు ఉపయోగపడే స్వార్థపరుల కోసం తయారు చేసిన చట్టాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దిక్కుమాల ప్రభుత్వాలు కంటిన్యూ చేస్తున్నాయి. ఇక్కడ 2 ఇన్సిడెంట్స్. ఒకటి, ఫస్ట్ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే కనుక బ్యాంకులు స్వయంగా వెళ్ళి, వాళ్ళకనే కాదు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకే కాదు ఉద్యోగస్తులకు కూడా క్రెడిట్ కార్డులు ఇచ్చి, ఆ క్రెడిట్ కార్డులకు ఏ మంత్ బిల్లు ఆ మంత్ కట్టలేకపోతే కనుక విపరీతమైన ఇంట్రెస్ట్ రేట్లు వేస్తారు. వాళ్ళు పర్సంటేజ్ బేస్లో వేస్తారు. ఇక్కడ ఏంటంటే రూపాయల్లో కనబడుతుంది వడ్డీ. నుండికి 5 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ అంటే కనుక ఇక్కడ రూపాయల్లో కనబడుతుంది. పర్సంటేజ్లో కూడా తక్కువ ఏం వాయగొట్టరు. 4 రూపాయలు బిల్లు కట్టినోడైతే కనుక సేఫే, కానీ నెలకు దాటిన తర్వాత డేస్ పెరిగే కొద్దీ బ్యాంకులు ఇస్తే కనుక వాళ్ళు వేసే వడ్డీ రేట్లు తట్టుకోవడం అనేది ఎవడత్తరం కాదు. అసలు ముందు నేను ఆల్రెడీ చూశాను కొంతమంది క్రెడిట్ కార్డులకు సంబంధించి మీరు బిల్లు ఎలా కడుతున్నారు, మీకు ఎంత ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది అని అంటే కనుక, అంటే స్టార్టింగ్లో బాగానే ఊరిస్తారు, కార్డు తీసుకోండి, మంచి డిస్కౌంట్ ఉంటాయి, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉంటాయి, ఏమైనా కొంటే కనుక ఏమైనా షాపింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ బ్యాంకుల్లో దౌర్భాగ్యమైన వ్యవస్థ ఏంటంటే కనుక ఒక వ్యక్తికి ధన రూపంలో కనుక అవసరమైతే కనుక ఎటువంటి రుణాలు కూడా ఏ బ్యాంకులు ఇవ్వట్లేదు. వస్తు రూపంలో ఇస్తున్నాయి. అంటే కనుక నువ్వేదైనా వెహికల్ కొనుక్కోవాలంటే లోన్ ఇస్తారు, నువ్వేదన్నా ఇల్లు కొనుక్కోవాలంటే లోన్ ఇస్తారు. ఇలా దేనికైనా కానీ లోన్ ఇస్తున్నారు, కానీ నిజంగా అతనికి ఏదన్నా అవసరం పడి ఒక హెల్త్కో అనారోగ్యానికో దేనికైనా ఖర్చు పెట్టుకుంటామంటే మనిషి ప్రాణాలను బ్రతికించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా డబ్బులు ఇవ్వవు.
అంటే మీరు ఏదైనా డబ్బు లేకపోతే కనుక కనీసం కొంచెం అన్న వస్తుంది అంటే బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ చేయడం తప్పని నేను అనను, ఎందుకంటే కనుక వ్యాపారం వ్యాపార రీతిలోనే చేయాలి. ఇప్పుడు ఇందాక అన్నట్టు నేను కాల్ మనీ వ్యవహారంలో వ్యాపారస్తులు చేస్తున్నారంటే కనుక చేస్తారు, ఎందుకు చేయరు? ఒక నలుగురు ఎగ్గొడతారు, ఆ ఎగ్గొట్టింది మిగిలిన వాళ్ళ దగ్గర రాబట్టుకోవాలి. అంటే వాళ్ళు దాని మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. వాళ్ళు చేసిన తప్పే, పెద్ద ఒడ్లకి ఇవ్వడం తప్పు తప్పు కాదని అనకూడదు. అంత పెద్ద అమౌంట్ అనేది చాలా కష్టం, కానీ సేఫ్టీ లేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? బ్యాంకులు కనుక అయితే, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి కనుక బ్యాంక్ దగ్గరను వ్యక్తి దగ్గరను ఇద్దరి దగ్గర కనుక అప్పు చేస్తే కనుక ఒక వ్యక్తి ఆ వ్యక్తి మీద ఇండివిజువల్గా ఏ చర్య తీసుకోలేడు, కానీ బ్యాంకులు మాత్రం ఏ చర్య అయినా తీసుకోవచ్చు. ఇందాక అన్నట్టు నేను బ్యాంకులు పిలిచి అప్పిస్తే అప్పు ఎగ్గొడితే కనుక ఎగ్గొట్టినోడి తప్పంటూ ఉన్నారు. అదే వ్యక్తులు ఈ కాలమని ఇలాంటి వ్యవహారాల్లో చూసినప్పుడు వ్యక్తి వెళ్ళి అడిగిన వెంటనే డబ్బు ఇస్తే కనుక ఇచ్చిన వాడిది తప్పు అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అసలు ముందు? ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఉందా అసలు ముందు? ఇది మన దేశంలోని దౌర్భాగ్యం. ఇలా ఉంటే కనుక భవిష్యత్తులో అప్పులు పుట్టవు. బ్యాంకులు నమ్ముకొని చాలామంది బతకట్లేదు అసలు ముందు. బ్యాంకులు ఇవ్వలేని విషయాలన్నింటిలో చాలా విషయాల్లో కూడా ప్రజలే చిన్న చిన్న అవసరాలు తీరుస్తూ ఉన్నారు. వ్యవస్థ మీద ఎప్పుడైతే నమ్మకం పోతుందో వ్యక్తులందరూ కూడా ఇక పోను పోను అంటే కనుక డబ్బులు ఎందుకు ఇస్తాం, లేకపోతే ఆల్రెడీ నోట్ రద్దు ఎఫెక్టు ఇటు ఐపీలు పెట్టగాలి ఎక్కువ అయిపోయేసరికి రిలేషన్లు పుంజుకుంటున్నాయంటే కారణం అదే. ఎందుకు వాళ్ళకి చీలకి తలనొప్పి డబ్బులు అని చెప్పేసి నిజంగా అవసరమైన వాడికి చాలా అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వాలు దీని పరంగా చర్యలు తీసుకోకపోతే కనుక నష్టపోయేది ఆర్థిక వ్యవస్థలో పరోక్షంగా కూడా ఇవన్నీ దెబ్బతీస్తాయి. వీటన్నింటి మనం ఒకే దృష్టిలో చూడాలి. అక్కడ బ్యాంకులు చేస్తున్నది కానీ ఇక్కడ కాల్ మనీ వ్యవహారంలో చేస్తున్నది కానీ ఇవన్నీ కూడా ఒకే దృష్టితో చూడాల్సిన అంశాలు. ఇవన్నీ కూడా అది వేరు ఇది వేరు కాదు. వాళ్ళు చేస్తే న్యాయం, వీళ్ళు చేస్తే అన్యాయం అనడం కరెక్ట్ కాదు అసలు ముందు. అంటే లైసెన్సులు ఇచ్చేసి కొన్ని బ్యాంకులకు మాత్రం మీరు ఏది ఏ చర్యలైనా ఏ చట్టాలైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చేసి ప్రజలను మాత్రం మీరు అధిక వడ్డీలు వసూలు చేయకూడదు. క్రెడిట్ కార్డులలో ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు లోన్లలో ఏం జరుగుతుంది? టైం దాటితే కనుక పరిస్థితి ఏంది? టైం లోపల కడితే ఓకే, టైం దాటితే పరిస్థితి ఏంది? బ్యాంకులకు లిమిటేషన్ ఉందా లేదా? బ్యాంకులకు అయితే కనుక అన్లిమిటెడ్, ఎంతవరకైనా వాళ్ళని వాళ్ళు పట్టుకొని పీకులాడచ్చు డబ్బులు. వాళ్ళు చేస్తున్న దౌర్జన్యం కనపరాదు. అంటే తప్పించుకుని పోయేవాళ్ళు పోతూ ఉన్నారు, కానీ దేశం విడిచి పారిపోయిన రైతులను కానీ రైతుల దగ్గర వసూలు చేస్తున్న విధానాలు కానీ చూస్తే కనుక మనము ఇంతకన్నా దరిద్రము చండాలము పోవట్లేదు. ఆర్థిక వ్యవస్థ అనేది నాశనం అయిపోతుందంటే కనుక ఇది కూడా ఒక కారణమే. ప్రభుత్వాలు చట్టాలు మాకేం పని? ప్రజలకు ఉపయోగపడేది ఏం చేయాలి? కనీసం కూడుగుడ్డ కానీ సరే కనీస అవసరాలు తీర్చలేకున్నాయి ఈ ప్రభుత్వాలు. ప్రజల గురించి ఇంత లోతుగా ఆలోచించి ప్రజలకు ఉంటే, నేను స్టార్టింగ్ రాజ్యాంగం సంబంధించిన వీడియోలో చెప్పాను, మన ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన కష్టాలకు ప్రభుత్వాలే కారణమవుతూ ఉన్నాయి. ఈ చట్టం ఉండబట్టే చట్టం ఏం చెప్తుంది? ఇండైరెక్ట్గా మీరు ఎగ్గొట్టండి అని చెప్తా ఉంది అసలు ముందు. ఇలా చేయబట్టే వాళ్ళు అలా తయారవుతూ ఉన్నారు. అదే ఒకసారి చేసిన వాడికి అట్లీస్ట్ వాడి దగ్గర డబ్బులు లేకపోతే తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టండి కనీసం. బ్యాంకులు అది కూడా ఎందుకంటే జనాలు ఊస్తారని చెప్పేసి ఆ ప్రభుత్వాలు పెద్ద పెద్ద క్రిమినల్ గా బయటికి అనౌన్స్మెంట్ చేసి చేస్తున్నారు. పొలిటీషియన్లు కూడా చాలామంది పాలిటిక్స్లోకి వచ్చే వాళ్ళు కూడా దీంట్లో ఇలాంటి అప్పులు ఎగ్గొట్టేదానికే నేను చూశాను. నాకు తెలిసి కొన్ని ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి. కొంతమంది పొలిటీషియన్లు వచ్చేసి పార్టీలో చేరే పదవులు అలంకరిస్తారు, బ్యాంకులు వాళ్ళ మీద ఒత్తిడి పెట్టడం తగ్గుతాయి. అధికార పార్టీలో కనుక ఉంటే కనుక డబ్బులు చెల్లించమని అడిగేది చాలా తక్కువ అన్నమాట. అదే ఇండివిజువల్ పర్సన్స్ అయితే రాచి రంపాన పెడతారు. కోర్టులు కూడా ఏం పీకవు దీనికి, ఏవి మినహాయింపు కాదు. తాము చేసిన దాన్ని దేనైనా వ్యతిరేకిస్తే కాదన్నా కోర్టు ధిక్కారము బొంగు భోజనం అని చెప్తారు. కానీ ఇలా ఎగ్గొట్టి సమాజానికి కీడు చేసి చీడపురుగులను ఏదైనా శిక్షిద్దామని కానీ ప్రజలకు ఒక నమ్మకమే భరోసా కల్పిద్దామని కానీ ఏమి చేయరు. ఇంతకన్నా దీంట్లో మాట్లాడుకునే దానికి ఎంత చండాలం మాట్లాడుకునే కొద్దీ ఆవేదన ఆక్రోషం కలగడం తప్పితే కనుక ఏమి ఉండదు. సో ఇంకా ఆర్థిక రంగానికి సంబంధించిన అనేక అంశాల గురించి మనం రాబోయే వీడియోలో ఇంకా మాట్లాడుకుందాము. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద రెడ్ బటన్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెంటనే మీకు బెల్ సింబల్ కనబడుతుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే కొత్త వీడియోస్ వచ్చినట్టే నోటిఫికేషన్ వస్తాయి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, మరియు మన ఛానల్ 10 మంది తెలిసేలాగా షేర్ చేయండి.